ప్రజాగణం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎటు చూసినా జనమే జనం. వెనకానైతే ఎటు చూసినా జనమే కనపడొస్తున్నారు. నేను చాలాసార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను, కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని, మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను. ఒక ఫైర్ బ్రాండ్. ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రమనాయుడు గారి కొడుకు, తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు, సామాన్య వ్యక్తి. ఈరోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళో 19 రోజులే ఉంది, మీరందరూ ఆలోచించాలి. మన జీవితాలను మార్చుకునే రోజు తొందరలోనే వస్తుంది. అది మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళో సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరేమంటారు తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఎన్నిక నా కోసరం కాదు, లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు. ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి. అందుకే నేను చెప్తున్నాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం. 3 రాజకీయ పార్టీలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక మంచి వ్యక్తి, సినిమాల్లోనే కాదు హీరో, నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి. ఇంకో పక్క ఎన్డీఏ బీజేపీ, కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉంది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మళ్ళీ రాబోయేది బీజేపీనే, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మన పొత్తు 3 రాజకీయ పార్టీలు పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం, భద్రత కోసం, ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరూ కోరుతున్నాను, ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు, అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు. కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు, ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు, వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గల నిమిరాడు, ముద్దులు పెట్టారు, మీరంతా కరిగిపోయారు. మొత్తం అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో, అవునా కాదా అని అడుగుతున్నా. అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇతనికి అహంకారం నెత్తినెక్కింది. శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు. ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, నామమాత్రం సంక్షేమం, కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక, ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు
ఈ జగన్మోహన్ రెడ్డి. అమరావతిని నాశనం చేశాడు, పోలవరాన్ని ముంచేశాడు, ఇక్కడే వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టని దుర్మార్గుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఇసుక దోపిడీ, మద్యంలో దోపిడీ, భూ కుంభకోణాలు, ఖనిజ సంపద దోపిడీ, పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. నేను అడిగేది మిమ్మల్ని తమ్ముళ్ళు, పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మ ఎవరిది తమ్ముడు? ఎవరిది బొమ్మ? ఎవరిది బొమ్మ? జగన్ ఇచ్చాడా భూమి? వాళ్ళ నాయన ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? మీ నాన్న ఇచ్చాడు, మీ తాత ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో, మీ తాత ఫోటో వేసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతటితో ఆగలేది ఉన్మాది. మీ పొలంలో సర్వే రాళ్ళు, ఏం తమ్ముళ్ళు సర్వే రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఆ పొలం సైకో, మా గట్టిగా చెప్పండి, సైకో బొమ్మ అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు. గొడ్డలే గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను ఈరోజు, చుక్కల భూములు ఉన్నాయి తమ్ముళ్ళు, చుక్కల భూములు పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా. మొత్తం చుక్కల భూమి అని పేరు పెట్టేసి 22A అని పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే నేను మాట్లాడాను. ఈరోజు నేను గజపతి నగరంలో ఆడవాళ్లతో మీటింగ్ పెడితే మహిళలతో బోరు బోరును ఏడ్చారు. భూమి మీది ఒక సైకో వస్తాడు, పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు, ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో, నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు. మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు. మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు. తమిళలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా, చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారో రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నోటి వస్తూ ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, 10-1 లేదు, అడంగల్ లేదు, రికార్డే లేదు. మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంట. తాడేపల్లి కొంపలో కూర్చొని ఎల్ఐ భూమి రంగయ్యక రాసిస్తే ఇంక మీ పని అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. ఒక ఛాన్స్ అని అడిగాడు, అదే చివరి ఛాన్స్ అవునా కాదా? సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే ఇప్పుడు నిన్నప్పుడు చూశాను, గోవిందరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ నాయుడు మాట్లాడినా, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి, మన బిడ్డలకు చదువు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ ఆమె ఇస్తున్నా, ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ది. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్ పనిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ. అందులో ఎక్కువ ఉండేది
ఈ పాత పట్నం వాసులే ఉన్నారు, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ఈ పిల్లలు మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, ఐఐటి కాలేజీలు పెట్టి, ఐటిఐ కాలేజీలు పెట్టి, మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు. ఎక్కడికి పోయే పని లేదు, ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ చేసింది విధ్వంసం చూశారు, అనేక కష్టాలు పడ్డారు, ఇటు రాష్ట్రం నష్టపోయింది, అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు, అన్ని వర్గాలను దెబ్బతీశాడు. అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం బిగించారు. నాకేం కొత్త కాదు రాజకీయాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా. కానీ ఈరోజు నా బాధ, నా ఆవేదన, రాష్ట్రం నష్టపోయింది, తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి మీ సహకారం కావాలి. నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, మళ్ళా ముఖ్యమంత్రి అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి, ఈ రైతు కష్టాలు తీరాలి. అన్ని వర్గాలు నష్టపోయాం, వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను. నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు, నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు, ఏం చేయబోతానో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా. రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా తమ్ముళ్ళు? అప్పుల పాలైపోయారా లేదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర కల్పిస్తాం, మళ్ళీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తాం, ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలని చేస్తాం. ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు, ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్ళకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అక్వాకు కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్క ఆరో ఇచ్చినట్టు సబ్సిడీలు, ట్రాక్టర్లంతా కూడా కన్సెషన్తో ఇవ్వడం, యాంత్రీకరణ, వీటితో పాటు ప్రతి రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధునీకరణలో ఇప్పుడు డ్రోన్స్ వచ్చేసాయి. డ్రోన్స్ చూసుకుని ఎక్కడ తెగులుందో డిటెక్ట్ చేసి అక్కడే ఈ పురుగు మందు కూడా కొట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగించి వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, వ్యవసాయ ఖర్చులు తగ్గిస్తాం, రైతునే రాజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా 2, ఏం తమ్ముళ్ళు పన్నుల బాధుడు, ఛార్జీల మోత, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయా లేదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్నిసార్లు? 9 సార్లు పెంచారా లేదా? 200 రూపాయల కరెంట్ ఎంత అయింది తమ్ముళ్ళు? 2,000 రూపాయలు అయిందా లేదా? బాగా పెరిగిందా లేదా? ఎన్నికల ముందేం చెప్పాడు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానాడా లేదా? నేనున్నప్పుడు పెంచానని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు పెంచను, సోలార్ విద్యుత్తు ఇతర సంస్కరణ తీసుకొస్తా. మీ పంప్ సెట్ ఉంటే అక్కడనే సోలార్ పంపిస్తా, దాని ద్వారా నీళ్లు దోరుకోవచ్చు, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోవచ్చు, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇవ్వచ్చు. అవసరమైతే 10 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి
నేను తీసుకొస్తానని రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. రాను రాను వినూత్నమైన కార్యక్రమాలు వస్తాయి, అది ఉపయోగించుకునే మనస్తత్వం నాది. 25 ఏళ్లకు మనపు ఈ సెల్ ఫోన్ గురించి మీరు మాట్లాడారా తమ్ముళ్ళు, ఆలోచించారా అని అడుగుతున్నా. నేనే ఆలోచించాను. ఆ రోజు నుంచి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. అందుకే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, చెత్త పన్ను ఉండదు, చెత్త మీద పన్ను రద్దు చేస్తాం, ఇంటి పన్నులు నియంత్రణ చేస్తాం, పెట్రోల్ డీజిల్ పైన విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, ఇవన్నీ నియంత్రణ చేసి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తమిళలో మూడో భరోసా మీ అందరికీ, జలగ జగన్, జలగ సైకో జగన్. నేను అడుగుతున్నా ఏం చెప్పాడు, మద్యపాన నిషేధం చేస్తానాడా లేదా? ఏమమ్మా చేస్తానాడా లేదా? చేశాడా తల్లి? కానీ పాపం మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ, బాగా రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని కష్టాన్ని మర్చిపోయి ఇంకొక రేపటికి రెడీ కావాలనుకుంటారు. అది జగన్కి బాగా, జలగ జగన్కి అర్థమైపోయింది. మీకు ఇచ్చేది ఏంటి తమ్ముళ్ళు, 60 రూపాయలు నేనున్నప్పుడు క్వార్టర్ బాటలు, ఇప్పుడెంత? ఎంత? 200 అవునా కాదా? 200 చూపేయండి. 200 అందరూ 200 చేసేశాడు జలగ. అది కూడా మంచి బ్రాండీ తమ్ముళ్ళు, అది మద్యం నాసి రకం అవునా కాదా? అది తాగితే ఏమవుతుంది? గోవిందా గోవిందా అవునా కాదా? అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి నాసి రకం ఇచ్చి డబ్బుల కోసం కక్కుర్తి పడి మీ ఆరోగ్యంతో చెడగాటమాడాడంటే, మా ఆడబిడ్డల పుస్తుల్ని తెంపేశాడంటే ఏమనాలి ఇతన్ని? మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముల్ని. ఏమో మా క్షమిస్తారా మీరు అడుగుతున్నా. మనిషికి స్వార్థం ఉంటుంది. ఇంత స్వార్థపరుడు మన ప్రాణాలు తీసి అతను డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం, మన రక్తాన్ని తాగి నరరూప రాక్షసుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఉంటే చెప్తున్నాను, బ్రాందీ ఏదైతే ఉందో, మద్యం ఉందో, నాసిరకం పోవాలి. ఎక్కడికక్కడ ధరలు కూడా విపరీతంగా పెంచేసి మీ జీవితాలను నాశనం చేస్తున్నాడు. దీనిపైన నియంత్రణ పెడతారని మీ అందరికి హామీ ఇస్తున్నా. అది నా బాధ్యత, తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ ఆరోగ్యాన్ని కాపాడుతాను. ఇప్పుడు జే బ్రాండ్ వచ్చింది, గంజాయి కూడా వచ్చేసింది. ఏం తమ్ముళ్ళు, పాత పట్టణంలో గంజాయి ఉందా లేదా? ఉందా లేదా? అంటే మన పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఒక్కసారి గంజాయి అలవాటు అయితే ఆ పిల్లవాడు మన చేతుల్లో ఉండడు. అందుకే ఓసారి బాధ ఆవేదన 5 ఏళ్లలో ఎప్పుడైనా ఒక్కసారి సమీక్ష చేశాడా? గట్టిగా చర్యలు తీసుకున్నాడా? దద్దమ్మ ముఖ్యమంత్రి మనకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మొన్ననే విశాఖపట్నానికి 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి. అంటే 25,000 కేజీలు అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ వచ్చాయి. కనీసం అప్పుడైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే హామీ ఇస్తున్నా, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేస్తాను, డ్రగ్స్ని పూర్తిగా నివారిస్తా, ఎవడైనా అమ్మితే బొక్కలో పెడతా, మక్కిలి రగ్గొడేస్తా. జే బ్రాండ్, 5 ఏళ్ళు జే బ్రాండ్ అయిన అమ్మిన వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా. చిత్రగుప్తుడు మారిగా నీ లెక్కలన్నీ రాశా, ఏం చేయాలో చేసి చూపిస్తానని హెచ్చరిస్తున్నా. తమిళ్ళు 4వ భరోసా. ఏం తమిళ్ళు, ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మన బ్రాండ్.
గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అదే ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఏమైనా ఉద్యోగాలు ఒక్కరికైనా వచ్చాయా? ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం 5,000. నేను చెప్పాను ఆ వాలంటీర్ కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం. అంతేకాదు 10,000 ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి 1,00,000 సంపాదించే మార్గం చూపిస్తారని వాలంటీర్లు కూడా చెప్పారు. అందుకే మా యువతకు హామీ ఇస్తున్నాం, మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతా. ఎప్పటికప్పుడు పిల్లలు మీ అందరికోసరం 20,00,000 ఉద్యోగాలు 5 ఏళ్లలో క్రియేట్ చేస్తా, సంవత్సరానికి 4,00,000 ఉద్యోగాలు. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మీరు అమెరికాకో ఎక్కడికో పోవాల్సిన పని లేదు, మీ పాత పట్టణంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం, పెట్టుబడులు చేస్తా, పాత పట్టణాన్ని కూడా ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేనిచ్చే భరోసా. మీ పిల్లలకి యువతకి నేను ఒకటే అపీల్ చేస్తున్నా, ఉద్యోగాలు తేవడం నాకు తెలుసు, గంజాయి పెంచడం జగన్కి తెలుసు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను మీరందరూ కూడా 20 రోజులు తమ్ముళ్ళు యువత సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి, గాజు గ్లాస్ చేతిలో పట్టుకోండి, నీళ్లు అవసరమైతే నీళ్లు తాగండి, ఎక్కడన్నా బయట వస్తే టీ తాగండి, ఎవడన్నా ఎదురొస్తే మనం ఎవరి జోలుకు పోము, మన జోలుకు వస్తే మాత్రం సైకిల్ స్పీడ్ పెంచుతాం. కమలం పువ్వు కూడా పెట్టుకోండి సైకిల్కి, అందాన్ని ఇస్తుంది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 19 రోజులు మా కోసం పనిచేయండి, ఇప్పుడు హామీ ఇస్తున్నా. 5 ఏళ్ళు మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. సిద్ధమా మీరు? నమ్మకమేనా అని అడుగుతున్నా. ఇంకో పక్క 5వ భరోసా, తమ్ముళ్ళు సాగునీటి ప్రాజెక్టుని సర్వనాశనం చేశాడు ఈ సైకో. పోలవరం మన వంశధార కూడా సరిగా చేయకుండా హీరా బ్యారేజ్ కూడా మనం పూర్తి చేసిన తప్పైతే ఏమీ చేయలేదు. నేను ఒకటే హామీ ఇస్తున్నాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, త్రాగునీరు ఇస్తాం. మా ఆడబిడ్డలకి ఇచ్చే హామీ ఇది. ఇంటింటికి కుళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత 5 ఏళ్ళలో నాది మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. పొలాలకు నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, అది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాం. కేంద్ర సహకారంతో పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భరోసా నెంబర్ 6, ఉద్యోగస్తులు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా అని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నారా అని అడుగుతున్నా. డిఏ ఇచ్చారా అని అడుగుతున్నా. టీఏ ఇచ్చారని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యంలో భాగం,
ఉద్యోగాలు కూడా మనం కానీ ఉపయోగించుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పెండింగ్లో ఉండే బకాయిల్ని తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగస్తుల్లో పెన్షనర్స్ ఉన్నారో వాళ్లకు మొదలు తారీఖుని వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. పిఆర్సీని రివర్స్ చేశాడు, మళ్ళీ నేను చెప్తున్నా పిఆర్సీని కూడా ముందుకు తీసుకెళ్తాం. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి, అందరి సౌభాగ్యం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సూపర్ 7 భరోసా 7 సూపర్ 6 మా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు, ఏమో నన్ను గుర్తు చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా నీకు. ఏ అన్న అయినా ముందు ఏమాలోచిస్తాడంటే పేదవాడైనా అన్న చెల్లుంటే లేదంటే తమ్ముడు అక్క ఉంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి అవసరమైతే అప్పు చేసి ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అన్నగా ఉండాలని పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు, ఇటు చూస్తే కనుచూపు మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. సముద్రాన్ని మించిపోయింది జన సముద్రం. ఇప్పుడు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను ఒక కొత్త కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. సూపర్ 6 లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి ద్వారా మీ దగ్గరికి వస్తున్నా. 1, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. 2, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇస్తా. 90,000ని 9,00,000 రూపాయలు చేసే మార్గం కూడా మీకు చూపిస్తాను. ఇది నా భరోసా. డాక్రా సంఘాలకి 10,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా డాక్రా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేనే పసుపు కుంకుమ ఇచ్చాను, డాక్రా సంఘాల రుణమాఫీ చేశాను, డాక్రా సంఘాలు పెట్టాను, మీకు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన వంట గ్యాసు ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎవరిని అడిగింది చెప్పండి, చంద్రన్నే మా డ్రైవర్, మా డ్రైవర్ చెప్పాడు నేను ఎక్కడికి పోవాలని దించమని, మీరు డిమాండ్ చేయమని మా ఆడబిడ్డను కోరుతున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 8, పింఛన్లు ఇచ్చే వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు నేను ఒట్టొట్టి మాటలు చెప్పడం లేదు, 200 రూపాయలు పింఛన్, 2,000 రూపాయలు చేసింది ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని? పింఛన్లు ప్రారంభించింది ఎవరని అడుగుతున్నా? ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ, 3,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛన్ పెంచుతామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క 4,000 పెంచి మొదల తారీఖున ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. పింఛన్లు కూడా ఏప్రిల్ నుంచే ఇస్తా, జూన్ నుంచి కాదు, జూలై నుంచి కాదు, ఏప్రిల్ నుంచే 3 నెలలు అదనంగా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సభా సందర్భంగా సైకో జగన్ డిమాండ్ చేస్తున్నా,
రేపు మొదలు తారీఖున ఇంటి దగ్గర పింఛన్ ఇవ్వాలి. నాటకాలు ఆడద్దు, శవరాజకీయాలు చేయొద్దు. శవరాజకీయాలు చేస్తే ఆ శవరాజకీయాలతో నిన్ను పూర్తిగా పూడ్చిపెట్టే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. పేదవాడి జీవితాలతో ఆడుకోవద్దు. నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేయి. ఒక రోజులో ఇంటింటికి ఎట్లా పెంచిన వాళ్ళు నేను ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని కూడా హామీ ఇస్తున్నా. వికలాంగులందరికీ 4,000-6,000 రూపాయలు పింఛను ఇస్తాం. బీసీలకి 50 ఏళ్లకే పింఛను ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. భరోసా నెంబర్ 9, ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయా? బాగున్నాయని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు బాగున్నాయని అడుగుతున్నా. నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే, మళ్ళా మీ రోడ్లకు మహర్దశ వస్తుంది. అన్ని రోడ్లు రిపేర్ చేస్తానని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 10, రేషన్ షాపుల ద్వారా 8 రకాలైన నిత్యావసర వస్తువులు ఇస్తే ఇప్పుడు అవన్నీ తీసేసే పరిస్థితి వచ్చాడు. మళ్ళీ పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టి అన్నా క్యాంటీన్ వస్తుంది. మీకు రేషన్ కానీ కొన్ని నిత్యావసర వస్తువులు మళ్ళీ ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇవన్నీ రావాలంటే ఏం చేస్తారని చాలామందికి అనుమానం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు నా దగ్గర విజన్ ఉంది, చేసే సత్తా ఉంది, చేసిన బ్రాండ్ ఉంది. మళ్ళీ సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మార్గం మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉంది, నలిగిపోతున్నారు, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలు రేట్లు పెరిగిపోయి చాలి చాలని ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు కూడా ఆదుకునే బాధ్యత నాదని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను ఇక్కడ ఎమ్మెల్యే నాకు అర్థం కాల ఆవిడ సివిల్ కాంట్రాక్ట్లు బెదిరించి డబ్బులు దండుకుంటారు. వసూళ్ల బాధ్యత కుటుంబంలో పోర్ట్ఫోలియోస్ ఇచ్చేశారు. వంశధారు నుండి ఒరిస్సాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఒకటి కాదు, ఎక్కడ చూసినా అవినీతి. కడాన కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్న పర్సంటేజ్ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే. అందుకే నేను ఒకటే హామీ ఇస్తున్న, గోవిందరావుని గెలిపించండి, రామ్మోహన్ నాయుడిని గెలిపించండి. మళ్ళీ ఈ యొక్క పాత పట్నం చరిత్ర తిరగరాసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు గిరిజనులకు ITDA ఇస్తాను, ఇమ్మీడియట్గా వస్తానని సంతకం పెట్టి మీకు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మహిళా డిగ్రీ కాలేజ్ తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలన్నారు, అగ్నిమాపక కేంద్రం కావాలన్నారు, ఈ కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్క స్పిల్ డెవలప్మెంట్ పెడతాం. ఇంకో పక్క 100 పడకల ఏరియా ఆసుపత్రి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అవి కూడా చేస్తాం. ఇంకో పక్క నిర్వాసితులకి న్యాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒకే పాలసీ, ఎవరైతే ప్రాజెక్టు వల్ల లాభం పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతాంగానికి అదేవిధంగా కాంపన్ చేసి ఇవ్వాలి, అప్పుడే న్యాయం జరుగుతుంది. అది చేసే బాధ్యత నాదని మరొక్కసారి తెలియజేసుకుంటూ తమ్ముళ్ళు ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ, 13వ తారీఖు పాతపట్నం చరిత్ర తిరగా రాసే రోజు సిద్ధమని అడుగుతున్నా, రెడీగా ఉన్నారని అడుగుతున్నా. ఇది జరగాలంటే 2 బటన్లు గట్టిగా నొక్కాలి. ఒక బటన్ రామ్మోహన్ నాయుడికి సైకిళ్ళ మీద నొక్కితే ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్కి వెళ్ళాలి. ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. 2వ బటన్ గోవిందరావు అమరావతికి రావాలి, రాజధాని కట్టాలి, తెలుగు జాతికి పూర్వవైభవం రావాలి.
అదే మాదిరిగా మన జీవితాలు బాగుపడాలి, మనందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాలను ఆదుకోవాలి. దీనికి పూర్తిగా సహకరించమని కోరుతూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంది, కానీ ఎన్నికల సమయం, మళ్ళీ నేను ఆముదాల వలసకి వెళ్ళాలి, రేపటి నుంచి మీటింగ్లు ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, ఎప్పటికీ మనసులో పెట్టుకుంటా, తప్పకుండా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి అందరికి హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఓకే తమ్ముళ్ళు, సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం.